తెలుగు ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సమంత. ఇక ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అందం అభినయంతో ఇండస్ట్రీని ఏలుతూ ఉంటుంది. ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సమంత అనతి కాలంలోనే తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లో సమంత కూడా ఒకరు. ఇక ఏమాయ చేసావే సినిమా టైంలో ఎంత నాగ చైతన్యాల మధ్య స్నేహం కుదిరిందో అది కాస్త ప్రేమగా మారింది. దాంతో వీరిద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చాలా గ్రాండ్ గా చేసుకున్నారు. ఇక ఈ విషయం తెలిసి సమంత అభిమానులు అక్కినేని కుటుంబానికి కోడలిగా వెళ్లిందని చాలా సంతోషపడ్డారు. అయితే కొన్ని సంవత్సరాలుగా బాగానే ఉన్న వీరి వివాహ బంధంలో కొన్ని అనుకోని కారణాల వల్ల మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకుంటున్నామంటూ ప్రకటించారు. అయితే వీరి విడాకుల గురించి ఎప్పుడు ఏదో ఒక రూమర్ నెట్ ఇంట్లో వైరల్ అవుతూనే ఉంది. అంతేకాకుండా వీరి విడాకులపై ఇటు సమంతకు అటు అక్కినేని ఫ్యామిలీకి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే తాజాగా వీరి విడాకులపై అమల నాగార్జునకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. సమంత ఒకనొక సందర్భంలో పెళ్లైన కొత్తలోనే అత్తయ్య అమలను చాలా దారుణంగా తిట్టిందట. ఇక అప్పటి నుండి సమంతపై కోపం పెంచుకున్నాడు నాగార్జున. అంతేకాకుండా అక్కినేని ఇంటి కోడలిగా కూడా సమంత అర్హత లేదని కుటుంబం భావించిందట. ఇక అత్త అన్న మర్యాద కూడా లేకుండా సమంత అమలను అలా తిట్టడం కుటుంబంలోని వారికి నచ్చలేదట. ఇక అందువల్లే కొన్ని రోజులకు నాగ చైతన్యకు కూడా సమంత మీద ఇష్టం తగ్గుతూ వచ్చిందట. ఇక ఈ కారణంతోనే చైతన్య సమంతలకు విడాకులు ఇచ్చారు అంటూ తాజాగా వార్త నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది. అయితే సమంత మీద మాత్రం అమల ఇప్పటికీ కాస్త కోపంగానే ఉందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారం జరుగుతుంది. మరి ఇంతకీ ఏం జరుగుతుందో చూడాలంటే ఇంకాస్త వేచి చూడాలి.